హోటల్ బిల్ కింద జమ చేసుకున్నారు. హలో హలో, ఎక్కడ ఉన్నావు? ఇంట్లో ఉన్నాను, బయటకు వచ్చి ఫోన్ చేస్తాను. ఆ సరే, త్వరగా ఫోన్ చెయ్యి. ఆ సరే, చేస్తాలే. శ్రీనురా, రే శ్రీను, ఎక్కడికి వెళ్తున్నావు? కాసేపు రావచ్చు కదరా, కూర్చొని మాట్లాడుకుందాం. ఎప్పుడు ఫోన్లో బిజీగా ఉంటావు. ఇందిరా, ఇప్పుడే వస్తాను రా, చిన్న పని ఉంది, వస్తానుండు. వాడు ఎప్పుడు అంటారా? 10 నిమిషాలు లేరా, వస్తానుండరా. వస్తాలే. పోరా, ఇట్లాంటి చాలా చెప్పావా? హలో హలో, తిన్నావారా? తిన్నావా? లేదురా, నువ్వు ఫోన్ చేసావు, ఇప్పుడే బయటకు వచ్చాను. ఇప్పుడు అంత ఇంపార్టెంట్ విషయం ఏం లేదు కానీ పోయి తినేసి రాపు. హే, ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? ఏం లేదు, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటి, నేను పెళ్లి చూపులు కొంప తీసి ఏమన్నా ఓకే చేసావా? లేదురా. అమ్మయ్యా, సరే కానీ నేను వేరే ఒకటి పెళ్లి చేసుకుంటే నువ్వేం చేస్తావు? హే, ఏంది అంత మాట అన్నావు? సారీ రా. ఏమైంది? నాకు నిన్న ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. ఏం మాట్లాడుతున్నావు? పెళ్లి చూపులు అన్నావు కదా. కరోనా టైంలో పెళ్లి చూపులకు వచ్చినాడు, ఓకే చేసాడు. అయినా పెళ్లి ఏంటి? వాళ్ళ తాత కరోనా అంట 2-3 డేస్ గా చనిపోతాడంట, అందుకని సడన్ మ్యారేజ్. ఇంట్లో మన గురించి చెప్పలేదా? నాకు బెటర్ అనిపించింది. మంత్లీ 1 లాక్ ప్యాకేజ్ అంట. నాకు ఇక ఒక 1 ఇయర్ లో జాబ్ వస్తుంది కదా. ఇదే డైలాగ్ 4 ఇయర్స్ నుంచి చెప్తున్నావు. హో, నాకు ఇప్పుడు అర్థమైంది. ప్రేమ లేదు, తొక్క లేదు. అది కాదురా. ఏది కాదు? నీకు మంచి పిల్ల దొరుకుతుందిలే. ఓ, అయితే నువ్వు మంచి పిల్లవు కాదా? రే, అది అది కాదురా. ఏది కాదు? జస్ట్ గెట్ హెల్ అండ్ హెవెన్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ మీ. అరే విను, జస్ట్ గెట్ హెల్ అండ్ హెవెన్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ మీ, జస్ట్ టు హెవెన్. ఎవరు ఫోన్లో? ఎవరు పక్కన? మా హస్బెండ్ వచ్చాడు, మళ్ళా కాల్ చేస్తా. నా భార్య, నేను కట్టుకున్న భార్య. దేనికి తల్లి, ఇప్పుడే నన్ను సగం చంపావు, నన్ను పూర్తిగా చంపేదాకా నిద్రపోవా? ఏంటి అలా అంటున్నావు? నాకు ఇంకోసారి ఫోన్ చేస్తే మీ ఇంటికి వచ్చి మరీ చంపేస్తా నేను. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. గుడ్ బై. దీని తల్లి ఇప్పుడు మర్చిపోవడం ఎలా దీన్ని? ఈయన వాళ్ళు చెప్తే కిండలు చేస్తారా? వద్దురా,
చూసి చూడనట్టుగా నేరుగా ఇంటికి వెళ్ళిపో. చూడొద్దు చూడొద్దు. సీను ఇలా స్నానం వెళ్ళిపోతున్నారు రావడా. వాడంతేరా. లేరా తిని పండుకుంటువా. నాకు ఆకలిగా లేదమ్మా, నువ్వు వెళ్ళి తిను. ఇందాకే కదరా బయటకు వెళ్ళేటప్పుడు తింటానని చెప్పావు. నాకు ఇప్పుడు ఆకలి లేదమ్మా, తర్వాత తింటాలి. లేదన్నా ఈ పిల్ల మెమరీస్ మర్చిపోవాలరా. సరే కాసేపు అయినా యూట్యూబ్ చూసి రిలాక్స్ అవుదాం. ఈ వీడియో మనకు సిచ్యువేషన్ బాగా సూట్ అయ్యేటట్టుంది, ఒకసారి చూద్దాం. ఈ ప్రేమ అంతే ఆ ప్రేమ అంతే పోని మనకి ఇంకొక ఆలోచన ఉంటుంది. ఈ వయసులో మాకు గురువులు కాదండి, తల్లులు కాదండి, తండ్రులు కాదండి, మా ఫ్రెండ్స్ అండి. నువ్వు చేసిన దానికి ప్రత్యుపకారం ఆశించకుండా జీవితాంతం నిలబడేటువంటి ఫ్రెండ్ ఒక్కడుంటే నీ జీవితం సార్థకమైనట్టే. ఏం ఆశించడానికి మీరు అలాంటి వాళ్ళు ఒక్కడిని జీవించండి. ఆడగాని మగగాని ఏదో ఒకటి ఆశిస్తారండి. మన దగ్గర డబ్బులు ఆశించే వాళ్ళు కొందరు, మనకి ఏదో పలుకుబడి ఉంటే ఆశించే వాళ్ళు కొందరు. ఇప్పటి నుంచి ఈ పోరీలు గీరీలు మనకొద్దు. ఇప్పటి నుంచి అయినా ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేద్దాం. ఏం సీను, ఎప్పుడు రాంది వాళ్ళు బయటకు వచ్చావు? ఏం లేదురా, ఇంట్లో బోరుగా ఉంది అందుకే బయటకు వచ్చా. సరే రారా సీను, ఇక్కడ కూర్చో. ఏంట్రా సంగతులు? రే నువ్వు మారావంటే నేను నమ్మలేకున్నారా? మామ నేను నిజంగా మారిపోయారా? రే సరే బయటికి పోదాం, పండ్రా పోదాంరా. సరే పండ్రా. ఈ పెళ్ళింది ఎప్పుడు ఇన్స్టాగ్రామ్లో చెక్ చేసేది, ఈరోజు వాట్సాప్లో 11 మెసేజ్ పెట్టింది. రే మదన్ చిన్న పని ఉందిరా, నేను మళ్ళీ వస్తాను, మీరు వెళ్ళండి. వీడు ఇంక మారడా? సరే మనద్దరం మదన్ పారా. మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది. ఫ్రెండ్స్ ఈ వీడియో ఓన్లీ జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం. అసలు ఫ్రెండ్ అంటే మన ప్రాబ్లమ్స్ షేర్ చేసుకునేవాడు. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చి షార్ట్ ఫిల్మ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. స్టే హోమ్, స్టే సేఫ్.